ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు. నేను మీ మహాయోగిని పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. కుండలిని జాగరణ జరిగిన తర్వాత ఎలాంటి లక్షణాలు తెలుస్తుంటాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు పార్ట్ వన్ వీడియోలో కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ముందు ఆ వీడియో వినండి. అలాగే ఇప్పుడు పార్ట్ టూ దీంట్లో కూడా కొన్ని విషయాలు మీ అందరికీ షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది చాలా ఆనందంగా ఈ యొక్క సాధన చేయాలనే తపన ఉంటుంది, కానీ నిరుత్సాహం అనేది ప్రారంభ కర్మల వల్ల, మనసు చేస్తున్నటువంటి పని ఈ విషయం పట్ల ఎరుక లేక ఆనందము అనేది కూడా పోతుందన్నట్టు. ఇంకా మాకు ఇలాంటి అవేర్నెస్ కూడా మాకేం తెలుస్తలేదు, ఎరుక కలగట్లేదు, అనుభవాలు లేవు అనేటువంటి విషయం కొద్దీ, మళ్ళీ మీరు ఏదైతే కుండలిని సాధన మొదలుపెట్టి ఈ యొక్క సాధనలో ఎలాంటి అనుభూతులు కలగడం లేదు, అనుభవాలు రావడం లేదు అనేసి మళ్ళీ వేరే యొక్క సాధనను ఎన్నుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది కూడా అంతా మాయ చేస్తున్నటువంటి పని అని ఎరుక కలిగి ఉండాలి అని చెప్తున్నాను. చూడండి, మీరు 10th క్లాస్ ఒక హై స్కూల్ వరకు చదువుకుంటారు, తర్వాత ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తారు. వీలైన వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యి చదువుతూ వెళ్తూ ఉంటారు కదా. మరి 10th క్లాస్ హై స్కూల్ మాత్రమే మాకు ఇంట్రెస్ట్గా ఉంది, మేము మళ్ళీ మొదటి నుండి చదువుతాము అని అంటే ఎలా ఉంటుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది అన్నట్టు. మరి మీరు అన్ని సాధనలు కూడా సవిచూసి మళ్ళీ యొక్క కుండలిని సాధన జాగరణ జరిగిన తర్వాత కూడా మీ యొక్క ప్రారంభ కర్మలను బట్టి మళ్ళీ మేము అవే సాధనలు చేసుకుంటాము, దీంట్లో ఎలాంటి అనుభూతులు కలుగుతలేవు అనేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణ అలా ఉంటుంది అన్నట్టు. అందుకే అర్థం చేసుకోవడానికి జస్ట్ మీ అందరికి చెప్పాను. ఇంకా కుండలిని జాగరణ అయ్యిందంటే ఎలాంటి లక్షణాలు కలుగుతాయనేది మీ అందరికీ షేర్ చేస్తాను. కుండలిని అంటే ఇప్పుడు మూలాధారం నుండి మీ అంతర్గతంగా ప్రాణశక్తి ప్రవాహం అనేది మెదడు వైపు పైకి సహస్రారం వైపు ప్రవహిస్తూ ఉంటుంది, అలాంటి అనుభూతులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు ఏదైతే గురువులు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో మనస్సు ఆనందంతో అదే చేస్తుంది. అంటే మనసుకి పని చెప్పాలి నిరంతరం. మీరు ఎప్పుడైతే ఈ యొక్క మంత్ర జపం ఏదైతే చేస్తున్నారో మనసు కూడా చేస్తుంది. మనసు చేస్తుందంటే ముందు మీ మనసు ఏకాగ్రత కావాలి, మీ యొక్క చిత్తమంతా కూడా శుద్ధి అయినప్పుడు మాత్రమే మనసు దానంతట అదే చేస్తున్నటువంటి ఎరుక కలుగుతుంది. ఇలాంటి అనుభవాలు కూడా కుండలిని జాగరణ జరిగింది అనేటువంటి ఎరుక కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీ యొక్క ఆ మనసు ఎప్పుడు ఆనందంగా, సముద్రం కదా ఎంత ఆనందంగా అలలు అలలు పొంగి పొర్లుతూ ఉంటే మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి ఆనందం కూడా నిరంతరము కలుగుతూ ఉంటుంది. ఈ ఇలా జరగడం కూడా కుండలిని యాక్టివేషన్ అయ్యింది, కుండలిని జాగరణ జరిగింది అనేటువంటి విషయము తెలుసుకొని మీరు ఎరుక కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా శరీరం అంతా కూడా శక్తి మొత్తం కూడా ఆవహించినట్టుగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇంతకుముందు. అలా అనిపించినప్పుడు కూడా భయపడి కళ్ళు తెరవడాలు అలాంటివి చేయకూడదు. అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, మీకు ఆ సాధనలో ముందుకు వెళ్ళడం జరగదు. ఎందుకంటే అడ్డుకుంటున్నారు, మీ యొక్క భయంతో కూడినటువంటి ఆలోచనలు కావచ్చు, ఇతరత్ర మీరు ఏదైనా దేని గురించి అయినా ఆలోచించినప్పుడు ఈ యొక్క శక్తిని మీరు అడ్డుకుంటున్న వాళ్ళు అవుతారు, సాధన కుంటు పడుతుంది. అలా శక్తి మొత్తము శరీరం అంతా ఆవహించినట్టుగా అనిపించి ఏదో భయం భయంగా అనిపిస్తున్నట్టుగా ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు ఎరుకతో ఉండాలి, కళ్ళు తెరవకుండా సాక్షిభూతంగా ఉండాలి. ఇది కూడా కుండలినికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇంకా చెప్పాలంటే చూడండి, మీరు సాధన చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సాధన చేస్తూ చేస్తూ అలసి సొలసి ఇంకా మీ శరీరము తాంద్రావస్థకు వెళ్ళి ఇంకా పడుకోవాలనిపిస్తుంది, పడుకొని కూడా ఎరుకతో ఉంటారు. పడుకోవడం అంటే ఇక్కడ ఏదో నిద్రపోయి నేను 4 గంటలు సాధన చేశాను అని అంటే పొరపాటు పడినట్టే లెక్క. అందుకే మీరు ఎరుకతో ఉండాలి. సాధన అనేది ఇంపార్టెంటే, అలాగే సాధనతో పాటు మీరు ఒక పడుకొని కూడా సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఎందుకంటే పడుకొని కూడా ఎరుకతో ఉండి సాధన చేయడం, ఏదైతే గురువులు చెప్పినటువంటి విధి విధానం ఉందో అది పాటించడం, అలా చేస్తున్నప్పుడు
మీరు గ్రహించారో లేదో ఇప్పుడు నేను చెప్తున్నాను, గ్రహించండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క విషయం కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, దీన్ని మీరు క్యాచ్ చేయాలి. ఒక్కరిద్దరు మీరు పడుకున్నప్పుడు చూడండి, ఒక్కరిద్దరు మాట్లాడుతుంటే ఆ మాటలు మీకు ఎలా వినబడతాయి. ఒకవేళ ఒక నలుగురు మాట్లాడుతున్నారు మీ పక్కన, ఆ మాటలు మీకు ఎలా వినబడతాయి. ఒకవేళ 1000 మంది మీ పక్కన కూర్చొని కానీ, లేకపోతే 1000 మందిలో ఉన్నప్పుడు కానీ ఆ శబ్దాలు మీకు ఎలా వినబడతాయో, మీరు పడుకుని కూడా ఎరుకతో ఉన్నట్లయితే అలాంటి శబ్దాలు కూడా వినబడుతూ ఉంటాయి. అంటే చెవుల దగ్గర గుసగుసలు శబ్దాలు వినబడుతూ ఉంటాయి, వాటిని మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇలాంటి గుసగుసలు శబ్దాలు వినబడుతున్నాయంటే కూడా కుండలిని జాగరణ జరిగిందనేటువంటి ఎరుక కలిగి ఉండాలి. ఆ 1000 మంది లాంటి శబ్దాలు కావచ్చు, 100 మంది మాట్లాడుతున్నటువంటి శబ్దాలు కావచ్చు, ఇదంతా కూడా నీ అంతర్గతంగా జరుగుతుంది. ఈ యొక్క కుండలిని జాగరణ జరిగిన తర్వాతే ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి కొంతమందికి చూడండి, మాకు ఆటోమేటిక్గా మేము కలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే పొరపాటే. ఎందుకంటే కుండలిని జాగరణ జరిగిన తర్వాత ఇలాంటి లక్షణాలు కలుగుతాయని చెప్తున్నాను. మన కలలో ఎన్నో జరుగుతాయి. అంటే కుండలిని జాగరణ జరిగిన తర్వాత కూడా స్వప్నాన్ని కూడా తీసుకోవచ్చు. స్వప్నంలో కూడా కర్మరూపంలో ఆ పరాశక్తి కర్మలన్నీ బర్ను చేస్తుంది. ఆ ఎరుకని కుండాలి, అంతే తప్ప కలనే కదా. మరి కలలో కూడా ఇవన్నీ జరుగుతాయి కామన్ అని అంటే మాత్రం అలా కూడా పొరపాటు పడ్డట్టే. ఈ యొక్క శబ్దాలు ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తావో నీ మనసు ఏకాగ్రత అయ్యిందని తెలుసుకోవాలి. మనసు ఎప్పుడైతే ఏకాగ్రత అవుతుందో, నీ అంతర్గతంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, శరీరంలో ప్రతి అణువు తిరుగుతుంది, పరాశక్తి మూలాధారం నుండి ప్రకంపనలు అన్నీ వెన్నుపాము గుండా సహస్రానికి నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ యొక్క అవేర్నెస్ తెలిసినప్పుడు కూడా దృశ్య రూపంలో కొన్ని మీరు దేవీ దేవతలను కూడా దర్శించవచ్చు. ఇలా జరుగుతున్నాయంటే అర్థమేంటి, రంగుల రూపంలో ఇంద్రధనస్సు కలర్లు కూడా అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మూలాధారం నుండి సహస్రానికి మనకు 7 చక్రాలను దాటుకుంటూ వెన్నుపాము గుండా మనకి సుష్మన నాడి గుండా ప్రవహించినప్పుడు ఈ యొక్క రంగులని చూడడం జరుగుతుంది. మరి ఇవి ఎలా చూస్తావు, కన్ను తెరిచి చూస్తావా అంటే లేదు, ఆజ్ఞా చక్రం ద్వారా మీరు 2 కన్ను మూసుకొని కూడా ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇవి సూక్ష్మంగా మీకు తెలుస్తున్నాయి, కనిపిస్తున్నాయి, అనుభూతులు కలుగుతున్నాయంటే ఈ యొక్క కుండలిని జాగరణ జరిగిందని మీరు ఎరుక కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే భయం వేస్తుంది, భయం లాంటిది కలుగుతుంది. ఎవరో పక్కన ఉన్నట్టుగా ఏదో వచ్చి చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అబ్జర్వేషన్ చేశారో లేదో, మీతో పాటు ఇంకా ఎవరో మీతో పాటు చుట్టుపక్కల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇంట్లో ఎవరు ఉండరు, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుందంటే కూడా ఈ యొక్క కుండలిని జాగరణ జరిగిందని తెలుసుకోవాలి. అనవసరంగా భయాందోళనతో సాధన చేయకుండా కన్ను తెరిచేయడం ఇలాంటి చేయకూడదు. ఎప్పుడైనా సరే ఇలా భయం వచ్చిందనుకోండి, భయం అనిపించిందంటే ఏం చేయాలి, సరెండర్ అయిపోవాలి. అమ్మ నువ్వు నన్ను నడిపించు, నీవు నమ్ముకున్న గురువు ఎవరైతే ఉన్నారో, గురువు అయితే ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి మీరు సమర్పణ భావనతో చేయాలి. ఇంకా భయం అనేది కూడా పోతుంది. భయం ఎలా పోతుందంటే ఈ రకంగా సరెండర్ అవ్వడం వల్ల పోతుంది. అమ్మ అంతా నువ్వే నన్ను నడిపించు అనేటువంటి ఆలోచనలు ఉండాలి. ఇంకా ఒక్కొక్కసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్లో బాహ్యంగా మీకు ఎలాంటి ఆనందం ఉండకపోవచ్చు, కానీ మీ అంతర్గతంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇది ఎన్నర్గా జరుగుతున్నటువంటి క్రియలు అంటారు వీటిని. ఇది కూడా ఇలా జరగడానికి కారణం ఏంటి, బాహ్యంగా ఎలాంటి ఆనందం లేదు, బాహ్యంగా కూడా ఎంతో బాధతో ఉన్నటువంటి సమస్యలతో ఉన్నా కానీ అంతర్గతంగా ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది. ఆనందం రావడం వల్ల మీరు నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆనందం ఎక్కువైపోతే శరీరం దానంతట అదే కదిలి కూడా ఒక నాట్యంలాగా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా కుండలిని జాగరణ జరిగిందని తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఏడవడం, అలాంటి అరవడాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు. వీటిని ఎరుక కలిగి ఉండాలి మీరు. ఇవన్నీ కుండలిని జాగరణ జరిగిన తర్వాతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా, వాటంతట అవే జరుగుతుంటాయి. కొంతమంది చూడండి,
ఏమని చెప్తున్నారంటే నవ్వడం కూడా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు యోగాలో ఒక భాగంలా కూడా చేస్తూ ఉంటారు కానీ ఈ కుండలిని జాగరణ జరిగిన వాళ్ళు ఆటోమేటిక్ గా పక్కన ఎవరు నవ్వించకపోయినా కానీ వారంతల వారే నవ్వుతూ ఉంటారు ఆనందంతో అంతర్గతంగా వస్తున్నటువంటి నవ్వు అన్నట్టు ఎంత మంచి నవ్వు అంటే ఆ నవ్వడం వల్ల మీ శరీరంలో కొన్ని అణువులన్నీ కూడా విచ్చుకుంటాయి అన్నట్టు మనం ఎలాంటి డ్యాన్స్ చేయకపోయినా ఎలాంటి డ్యాన్స్ అలవాటు లేని వాళ్ళు కూడా కుండలిని జాగరణ జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళ చేతులు కాళ్ళు వాళ్ళ శరీరం కదిలి నాట్యం లాగా చేస్తూ ఉంటుందన్నట్టు ఇదెంత అద్భుతం అంటే నిజంగా అనుభవం అయితే గాని దీన్ని వర్ణించలేము అసలు వర్డ్స్ కూడా లేవు అంత ఆనందము పొందుతారు ఇంకా కొంతమంది అయితే పాటలు పాడుతూ ఉంటారు ఇవన్నీ క్రియలండి ఎందుకంటే మనం పాటలు పాడుతున్నాం అనేసి దాని మైకంలో ఉండిపోకుండా మనము ఇవన్నీ కుండలిని జాగరణ జరిగిన తర్వాత కొన్ని ఇలాంటి సింటమ్స్ కనబడుతుంటాయి ఎరుక కలుగుతూ ఉంటుంది వాటి పట్ల మనము జాగరూకతో ఉండాలి అవే చేసుకుంటూ దాంట్లో కూరుకుపోకూడదు ఎందుకంటే ఏ జన్మలలో ఏ ఏ సాధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మలో కుండలిని జాగరణ జరిగిన తర్వాత మనకి ఇవి జరిగి కర్మలన్నీ బర్న్ అవుతుంటాయి ప్రతిబింబించి మాయమైపోతూ ఉంటాయి వాటి వెంబడి పడి పోకూడదు మనం ఇంకా ఎరుక కలిగి ఉండాలి నిరంతరం జాగరూకతో ఉంటూ సాధనలో ముందుకు వెళ్ళాలి ఏదైతే లక్ష్యం ఉందో మోక్షం మోక్షం అని అంటూ ఉంటారు కదా మరి దాని వైపు వెళ్ళాలంటే రాత్రికి రాత్రే మోక్షము కలుగదు అలాంటి అనుభూతి జరగదు ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఈ సమయంలో జన్మలు పట్టొచ్చు ఈ జన్మ కూడా సార్థకం చేసుకోవచ్చు దీని పట్ల ఎరుకతో ఉండాలి ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే నేను అనుభవపూర్వకంగా నాకు కలిగాయి ఇంకా కొంతమంది చెప్పినటువంటి విషయాలను కూడా నేను మీ అందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే కొంతమంది రాత్రికి రాత్రి లేచి ఏదో వంటలు చేసుకొని తినాలనిపించడము వాళ్ళకి పొద్దున్నదాకా డేలో కూడా తింటారు మళ్ళీ వాళ్ళకి ఒక రాత్రి అనే సమయం కూడా తెలియకుండా ఆహారం తినాలని లేకపోతే వంటకాలు చేయాలనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ పరాశక్తి బుక్లో కూడా టి శ్రీనివాసులు గురువు గారు కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలు మీరు బుక్ చదివితే మీకు అర్థమవుతుంది ఇలా కూడా కొంతమంది సాధకులు చెప్పారు అలాగే నాకు కూడా ఇలాంటి అనుభూతులు కలిగాయి ఇంతకు ముందైతే ఒక రాత్రి లేచి తింటే ఏమవుతుందో లేకపోతే ఎవరన్నా లేపి కూర్చోండి నాకు ఆకలి అవుతుందని ఇంట్లో వాళ్ళని అడగడం కానీ ఇలాంటివి చేసేదాన్ని కానీ ఇది అనుభవపూర్వకంగా ఎవరున్నా లేకపోయినా ఆనందంగా సంతోషంగా ఎలాంటి భయం లేకుండా కూడా మనము వంట చేసుకొని తినాలనిపించడం కూడా ఈ లక్షణాలు కూడా కుండలిని జాగరణ జరిగిన తర్వాత ఇలాంటి కలుగుతూ ఉంటాయి అన్నట్టు భయపడిపోవాల్సిన అవసరం లేదు కొంతమందికి సాధన కూడా చేయాలనిపించదు ఎందుకంటే వారి యొక్క ప్రారంభ కర్మలు ఒకవేళ సాధన ఇవన్నీ తెలుసుకొని ఎరుక కలిగి సాధన చేసే వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కలుగుతుంటాయి కొంతమందికి ఎలాంటి అవేర్నెస్ కూడా రాదు వాళ్ళు సాధన మట్టుకి 100% చేస్తారు కానీ ఎలాంటి అవేర్నెస్ కలగట్లేదు అంటే ఏంటి ఇవి కూడా వారి యొక్క ప్రారంభ కర్మలే అని మనం భావించుకోవాలి అలా అని మాకు అనుభూతులు లేవంటే వస్తాయి ఒకనొక సమయాన వస్తాయి రాకపోవచ్చు ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే అని గురువులు చెప్తున్నటువంటి విషయాలు వీటి పట్ల జాగరూకత ఉండాలి ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకి ఇంతకు ముందు ఎంతో క్లోజ్గా ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళు కూడా దూరం అవుతారు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి విషయాలు ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోతారంటే ఏంటి మీ ఆర పెరిగిన కొద్దీ మీ ఆరలోకి మీ ఆర ఛాయలోకి వాళ్ళు రాలేరు కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు వాళ్ళు అలాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏం జరుగుతుందంటే చిన్ననాటి స్నేహితులు కూడా మధ్యలో 20-30 ఏళ్ళ నుండి వాళ్ళు కనిపించని వాళ్ళు కూడా ఈ సమయాన మనకు కనిపించి వాళ్ళ దగ్గర అవుతూ ఉంటారు కొంతమంది దూరం అవుతూ ఉంటారు వీటిని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా కుండలికి సంబంధించినటువంటి విషయాలే ఏదైతే మీరు అంతర్గతంగా చూస్తున్నారో అనుభూతులు చెందుతున్నారో ఆ శక్తి ఎలా అయితే ప్రవాహం చెందుతుందో అణువణువు తిరుగుతుందో అదే రూపంలో అలాంటి భావనలతో మనకు బాహ్యంగా కూడా అంతే లభిస్తుంది వాటిని జాగరూకతో నిరంతరం కూడా ఎరుకతో సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కలుగుతున్నాయి కదా ఇవన్నీ జరిగాయి నాకే ఇదంతా జరిగింది అనేటువంటి అహం కూడా చేపిస్తుంది అలాంటి ఆలోచనలు వద్దు మనకు ఏ రోజుకు ఆ రోజు కొత్త క్రియలు స్టార్ట్ చేస్తుంది ఆ పరాశక్తి మాట
ఎప్పుడైతే సరెండర్ సమర్పణ భావనతో మనం సాధన చేస్తామో గురువుల పట్ల విశ్వాసంతో నిరంతరము ఈ యొక్క సాధన చేస్తామో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కర్మానుసారంగానే జరుగుతాయి. వాళ్ళకి జరిగాయి నాకు జరగలేదు అనేటువంటి నిరుత్సాహం చెందకూడదు. ముందుగా చెప్పే విషయం అదే, ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళచ్చు, ఇది ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసుకొని ఎవరిని వాళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు, వాళ్ళకి అయింది మాకు కాలేదు అనేటువంటి ఆలోచనలు చేయకూడదు అని చెప్తున్నాను. ఇంకా నేను కుండలినికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా కొన్ని షేర్ చేస్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.